हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ईरोज नोटिफिकेशन वच्चेसी स्टेट बैंक ऑफ इंडिया नुंडी प्रोबेशनरी ऑफिसर लेदा असिस्टेंट मेनेजर की संबंधी नोटिफिकेशन रावडम जरिगिंदी। ई नोटिफिकेशन की एवरैते डिग्री कंप्लीट चेसि उन्नारो अदे विधंगा एवरैते फाइनल इयर स्टूडेंट्स उन्नारो वारु ई नोटिफिकेशन की अप्लाई चेसुकोवच्चु। दीनिकी संबंधी पूर्ति समाचारं ई वीडियोलो तेलुसुकुंदां। दानिकंटे मुंदु ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, बेल आइकन मीद क्लिक चेसी ऑल अनि सेलेक्ट चेसुकोंडी। ओके फ्रेंड, लेट्स गो टू टॉपिक। फर्स्ट ऑफ ऑल ई नोटिफिकेशन संबंधी वेकेंसीज डीटेल्स चूद्दां। एससी वारिकैते 300 वेकेंसीज उन्नाई, एसटी वारिकैते 150 ఉన్నాయి, ఓబీసీ కైతే 540 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కైతే 200, జనరల్ క్యాండిడేట్ కైతే 810, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2000 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్స్ అయి ఉండాలి, అదే విధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అదే విధంగా ఎవరైతే 31/12/2020 వరకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుందో, ఏజ్ లిమిట్ వచ్చేసి 01/ఏప్రిల్ 2020 వరకు 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో అయి ఉండాలి, అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకైతే 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికైతే 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వారికి అయితే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 15 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ క్యాండిడేట్ వారికి అయితే 13 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడి జనరల్ క్యాండిడేట్ వారికి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది। పోస్టులకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ 14/11/2020 నుండి 4/12/2020 వరకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు, అదేవిధంగా పేమెంట్ ఫీ అనేది 14/11/2020 నుండి 4/12/2020 వరకు పేమెంట్ అనేది చేసుకోవచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ వచ్చేసి 3rd week of December నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 31/12/2020 నుండి 2nd, 4th, 5th January 2021 వరకు నిర్వహించడం జరుగుతుంది। ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 29th January 2021 నాడు మెయిన్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ 3 ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్స్ వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చిలలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి 2nd week of December 2020 నుండి 3rd, 4th week December 2020 వరకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇది ఎస్సీ ఎస్టీ వారికి, అదేవిధంగా రిలీజియస్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్ వారికి। నెక్స్ట్ ఈ పోస్టులకు శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ప్రజెంట్లీ స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి 27,620 ఉంది, దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సిసిఏ, మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ కలిపి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 ఫేజ్లలో సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది। ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్, తర్వాత నెక్స్ట్ 3rd ఫేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది। ఫస్ట్ ఫేజ్లలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఇందులో 100 మార్క్స్లకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది। ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన 30 క్వశ్చన్స్, అదేవిధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి సంబంధించిన 35, రిజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన 35 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది। ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్లను 1:10లలో కట్ ఆఫ్ మెరిట్ తీసి తర్వాత నెక్స్ట్ ఫేజ్ మెయిన్ ఎగ్జామ్కి కండక్ట్ చేయడం జరుగుతుంది। తర్వాత నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, ఒకటి అబ్జెక్టివ్ టెస్ట్, ఇంకోటి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది,
అబ్జెక్టివ్ టెస్ట్లో 3 అవర్స్ సంబంధించిన ఎగ్జాము. ఇందులో టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 45 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, తర్వాత నెక్స్ట్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ అనేది 50 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటుంది. దీనికి 30 మినిట్స్ టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లను 1:3లలో సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఫేస్ థర్డ్కి పంపించడం జరుగుతుంది. ఫేస్ థర్డ్లో వచ్చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లను ఫైనల్ సెలెక్షన్కి మెరిట్ తీసి క్వాలిఫై అయిన క్యాండిడేట్లను జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వారికి అయితే 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వారికి అయితే అప్లికేషన్ ఫీ నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లై ఏ విధంగా చేసుకోవాలి? అప్లై అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది 14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై అనేది www.bank.sbi.careers.com అప్లై చేసుకోవచ్చు, లేదా www.sbi.co.in.careers.com రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ మోడ్లో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీ వారికి అయితే ప్రీ ఎగ్జామ్స్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి చీరాల, చిత్తూరు, ఎల్లూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ప్రీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ స్టేట్స్ వారికి అయితే ప్రీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్, ప్రీ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఈ సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి హైదరాబాద్లో మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఈ నోటిఫికేషన్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.